हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाल्टि वीडियो वच्चेसी पूरी बागा पोंगाली बागा मेत्तगा उंडाली अंटे पिंडि एला कलुपुकोवाली अनेदी ई वीडियोलो तेलुसुकुंटे मीकु पर्फेक्ट गा अर्थम अवुतुंदी। पूरी इदि दीनिकिलागा एला पोंगाली अनेदी चूडंडी, मीरु कूडा एंड वरकु चूसेयंडी। మీరు కూడా ఎలా ఉన్నది అన్నది కూడా కామెంట్స్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్। మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎలా ఉన్నది అన్నది కూడా కామెంట్స్ ద్వారా చెప్పండి। పిండి నేనైతే 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నా। మెత్తగా బూరల్లాగా ఉబ్బాలంటే ఎలా పిండి కలుపుకుంటే ఎలా వస్తుందో కొంతమందికి చాత కాలుతుంది, ఆలు గట్టిగా కరకరలాడుతూ అలా వస్తది కదా, అలా కాకుండా మెత్తగా బోర్లాగా పొంగాలంటే పిండి ఎలా కలుపుకోవాలో చూడండి। 2 కప్పులు గోధుమ పిండిని తీసుకున్నా, 1 స్పూన్ salt, 1 లేదా 2 మీకు పిండిని సరిపడా దాని తగ్గట్టు salt అనేది యాడ్ చేసుకోండి। ఇప్పుడు పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత salt మొత్తం పిండికి పట్టేలా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। నేను ఒక చేత్తో వీడియో ఇంకొక చేత్తో కలుపుతం కాబట్టి మీకు క్లారిటీగా చూపించట్లే, ఇప్పుడు కూడా మీకు అర్థమైద్ది అనుకుంటున్నా। కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి। మంచిగా కలుపుకున్న తర్వాత చూసారా ఎలా కలుపుకున్నాను, ఇది అన్నది ఒక 5 నిమిషాల తర్వాత ఉంచుకోవాలి। ఒక 5 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఎలా చేయాలన్నది చూద్దాం। ఒక 5 నిమిషాలు అయిన తర్వాత పిండిని చూసుకుంటే ఇలా ఉంటుంది। మంచిగా కలుపుకున్న తర్వాత ఉండలు అనేది ఎలా చేసుకోవాలంటే చూడండి। ఉండలు అనేది పూరికి చిన్న చిన్నగా చేయాలి, చపాతీకి అనేది పెద్దగా చేయాలి। ఇప్పుడు ఈ ఉండ అయితే సరిపోద్ది, పెద్ద ఉండలు అయితే లోపల పూరి అనేది ఉడకపోకుండా ఉంటుంది। ఇప్పుడు ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకున్నా, చూసారా నేనైతే ఉండలు చేసుకొని రెడీ పెట్టుకున్నాను। ఇప్పుడు ఎలా చేయాలన్నది చూద్దాం। పూరి చేసుకునే చెక్క ఉంటుంది, ఈ చెక్క ఎక్కడ 2 చెక్క తీసుకొని గ్యాస్ మీద కలాయి పెట్టుకొని గ్యాస్ స్టవ్ వెలిగించి ఆయిల్ అనేది వేసుకుందాం మనకు సరిపడా। ఎన్ని ఉండలు ఎన్ని పూరి ఎత్తి దానికి తగ్గట్టు మనం ఆయిల్ అనేది వేసుకుందాం। వేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా పూరి చేసే చెక్కకు ఆయిల్ అనేది కొంచెం అప్లై చేద్దాం। ఇప్పుడు వచ్చేసి దీని అంతా ఆయిల్ అంతా దీనికి ఇలా అప్లై చేసుకోవాలి పైన ఇలా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం ఉండ తీసుకొని నూనెలు అనేది వేసుకోవాలి కాగిందా లేదా అని తెలుసుకోవడానికి। చూసారా అలా వస్తే నూనె అనేది వేడైనట్టు। ఇప్పుడు వచ్చేసి ఉండలు తీసుకొని ఇలా అనుకోని అవసరం లేదు, ఇలా వేసుకున్న తర్వాత చూసారా అలా వచ్చినా పర్ఫెక్ట్గా వస్తుంది। మనం చెక్కతో చేసుకోవాలి, దీనికైతే త్వరగా పని అయిపోద్ది, స్కూల్కి వెళ్తాను పిల్లలకు, కరువు అనేది టిఫిన్ చేసి పెట్టచ్చు।
చూసారా పూరీ అనేది ఎలా పొంగి చూసారా బాగా మాడనీకోకుండా ఇలా ఉంటే తీసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా త్వరగా అయిపోద్ది ఇలా మీరు కూడా ఇలా చేసుకోండి ఎలా ఉన్నది అన్నది కూడా కామెంట్స్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్ పూరీ అయితే రెడీ అయిపోయింది చూసారా అలా పొంగాయో మీరు కూడా రావట్లేదు నాకు పొంగట్లేదు అనుకుంటే నా వీడియో ఎండ్ వరకు చూడండి మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది చూసారా పాలుతుంది బాగా చూడండి లోపల కూడా ఎలా ఉడికాయో మీకు గనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి -3-1 మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ